ఈనాటి కథా సంపుటికి స్వాగతం అమ్మ మాటల్లోనే మహత్వం అనేటువంటి కథని తెలుసుకుందాం అనగనగా ఒక ఊళ్ళో ఒక బాలుడు ఉండేవాడు ఆ బాలుడికి జట్కా బండిలో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం అతడు ఇంటి నుంచి ప్రతిరోజు కూడా బడికి వెళ్ళటానికి ఆ జట్కా బండిలోనే వెడుతూ ఉండేవాడు అంత ఇష్టం అనమాట రోజు అలా ఆ బండిలోనే పెడుతూ వస్తూ పెడుతూ వస్తూ ఉండేవాడు ఒకరోజు ఏమైంది స్కూల్లో మాస్టరు పిల్లలందరినీ అడుగుతున్నారు పెద్ద అయ్యాక మీరు ఏమవుతాదలుచుకున్నారు ఏమదలుచుకున్నారు అని అడుగుతున్నారు అనమాట అయితే ఒక్కొక్కరు లేచి నేను డాక్టర్ని అవుతాను నేను సైంటిస్ట్ని అవుతాను నేను న్యాయవాదిని అవుతాను అని ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెబుతున్నారు అనమాట సరే అందరూ చెప్పడం అయిపోయింది ఇంకా ఈ జట్కా బండిలో వెళ్ళే పిల్లాడి వంతు వచ్చిందనమాట అతను లేచి పెద్ద అయ్యాక నేను జట్కావాలా అని అవుతాను అని ఇచ్చాడు అయితే ఆ సమాధానానికి ఏమైంది అందరూ పక్కుమని నవ్వారు మాస్టర్తో సహా సరే ఏమనుకోలేదు ఆ బాలుడు ఏమనుకోలేదు ఇంటికి వచ్చాక అమ్మతో చెప్తున్నారు స్కూల్లో జరిగిందంతా చెప్పాడు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు నేను మాత్రం జట్కావాలని అవుతానని చెప్పానమ్మా అంటూ వాళ్ళ చెబుతున్నాడు అనమాట సరే వాళ్ళమ్మ ఆ బాలుడు చెప్పిన సమాధానం విన్నదనమాట విని తప్పకుండా అవదువుగా నాన్న ఇలా రా అంటూ పూజామందిరంలోకి తీసుకెళ్ళింది అనమాట అక్కడ ఏముంది శ్రీకృష్ణుడు అర్జునునికి గీతాబోధ చేస్తున్నటువంటి ఒక ఫోటో ఉంది దాన్ని చూపిస్తూ నువ్వు ఒక్క గుర్రం జట్కా బండి కాదు నాన్న నాలుగు గుర్రాలు నడిపే బండికి నువ్వు జట్కావాలవి కావాలి ఆ శ్రీకృష్ణులాగా అని చెబుతుందనమాట అయితే ఆ నాలుగు గుర్రాల పేర్లు ఏమిటో తెలుసా ధర్మ అర్థ కామ మోక్షాలు ఆ విషయాలన్నింటిని గురించి ప్రపంచానికి బోధించినటువంటి వాడు శ్రీకృష్ణుడు అనమాట మరి నువ్వు కూడా ఈ ప్రపంచానికి వాటి గురించి బోధించే గురువు కావాలి నాన్న నువ్వు అంటూ ఆ బాలుడు ఆలోచనని చక్కగా ఆ దిశ వైపు మళ్లించింది ఆ తల్లి ఆ బాలుడు పెరిగి పెద్దవాడయ్యాక వివేకానందుడుగా యావత్ ప్రపంచం యొక్క గౌరవాభిమానాలని అందుకున్నాడు నిజంగా అమ్మ మాటలో ఎంత మహత్తుందో కదా